మనకి చికెన్ తినాలనిపిస్తుంది కానీ ఉల్లిగడ్డలు ఇవన్నీ కట్ చేసుకోవాలంటే బద్దకం వేసినప్పుడు ఈజీగా చికెన్ ఇలా ట్రై చేయండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి దాంట్లో ముందు ఒక స్పూన్ ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ వేసి ఒక స్పూన్ కారం వేసుకోవాలి. వేసి అది కలపాలి, ఒకసారి మాడిపోకుండా సిమ్లో పెట్టి చేయాలి. హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసి కలపాలి. సిమ్లో పెట్టి చేయాలి కదా, మళ్ళీ మనకు మాడిపోకుండా. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ అల్లం వేసుకోవాలి. అల్లం మారుతుంది వెంటనే కలిపేయాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అల్లాన్ని కలిపేయాలి. కలిపేసినాక మనం కడిగేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. ఇందులో వేసేసి కలుపుకోవాలి. బాగా కలపాలి. కలిపి మనం దీన్ని కాసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలి. ఒక 3-4 నిమిషాలు మగ్గిపోయినాక, కాసేపు మగ్గినాక తీసి చూసి మళ్ళీ ఒకసారి మనం కలుపుకొని ఒక చిన్న గ్లాస్తోని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా బాగా కలిపేసి ఇంకా వాటర్ అదంతా పట్టేలాగా బాగా కలిపి ఒక మూత పెట్టేసి మనం చికెన్ని ఉడకనియాలి. మనకి చికెన్తో చాలా త్వరగా అయిపోతుంది, మనకి ఆకలిస్తుంది. ఇంక ఇదంతా ఏం చేస్తాం అనుకున్నప్పుడు ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక స్పూన్ పెప్పర్ వేసి ఒక కొంచెం ఒక కట్టా కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని కలపాలి. బాగా కలిపేసుకొని మనం వాటర్ యాడ్ చేస్తున్నాం కదా, ఈ వాటర్ అంతా మంచిగా ఇనికిపోయి మనకు చాలా బాగా ఫ్రై అయిపోతుంది. ఇది మనకు అన్నంకి సరిపోతుంది. గ్రేవీ వస్తుంది, గ్రేవీతోనే అవుతుంది. ఇంకా చూడండి, ఇప్పుడు నేను ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిచ్చాను. సిమ్లోనే పెట్టి, హై ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదు, మనకు చికెన్ కావాలి కదా. సిమ్లో మీడియం ఫ్లేమ్ మార్చుతూ చేసుకోవాలి. ఇంకా మన చికెన్ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అన్నంతో తినేయొచ్చు, గ్రేవీ కూడా వచ్చింది. ఎంతో ఈజీగా మనకు చికెన్ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.